ఎన్నికలకు ముందు ప్రతిసారి ఒకే హామీని మార్చి మార్చి ఇస్తూ జనాన్ని ఏమార్చడంలో జగన్ రెడ్డి ఆరితేరాడు. రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే తన లక్ష్యం. మన ప్రభుత్వం రాగానే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని 2018 ఫిబ్రవరిలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 2019 ఆయన ప్రభుత్వమే వచ్చింది, కానీ దానివల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. మాట మీద నిలబడిన జగన్ నయవంచకత్వం సాగునీటి ప్రాజెక్టుల పాలిట పెడుగుపాటు అయింది. దగాకోరు జగన్ రాజ్యం రైతన్నల బతుకు పంటలను నిలువున తగలబెట్టేసింది. పోలవరం పూర్తయి ఉంటే 7.2 లక్షల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చేది. 23.5 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యపడేది. కరెంటు కోతలు, ఛార్జీల వాతలను తప్పించేలా 960 మెగావాట్ల విద్యుత్ను అందించేది. 28.5 లక్షల మంది తాగునీటి కష్టాలను తీర్చేది. ఇటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టును బలి తీసుకున్న జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఆయన సీఎం అయ్యే నాటికి పోలవరం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. జలవనరుల శాఖ నివేదిక ప్రకారం 2019 జూన్ నాటికి మొత్తం ప్రాజెక్టు పనుల్లో 71.2% పూర్తయ్యాయి. మిగిలిన వాటిని వడివడిగా పూర్తి చేయించాల్సిన జగన్ అదిగో పోలవరం, ఇవిగో నీళ్లు అంటూ జనాన్ని ఏమార్చారు. 2023 మే 31 నాటికి 79.69% మేరకు ప్రాజెక్టు పనులు పూర్తయినట్లు అధికారులు అప్పట్లో నివేదిక ఇచ్చారు. అంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 4 ఏళ్లలో 8.49% పనులే జరిగాయి. పోలవరాన్ని పూర్తి చేసేది తానేనంటూ పిట్టల ధర వేషాలేసిన జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర వరదాయిని వెన్నెముక విరిచిన చరిత్రహీనుడిగా మిగిలిపోయారు. పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ పన్నాగాలకు పాల్పడ్డారు జగన్ రెడ్డి. పోలవరం టెండర్ల రద్దు వల్ల ప్రాజెక్టు పనులు కుంటుపడతాయని, నిర్మాణ వ్యయం పెరుగుతుందని కేంద్రం హెచ్చరించినా జగన్ రెడ్డి వాటిని లెక్కలోకి తీసుకోలేదు. ఒంటెద్దు పోకడలకు పోయిన జగన్ పోలవరం ప్రగతిని రివర్స్ చేశారు. సాంకేతిక అర్హతలను ఇష్టారాజ్యంగా మార్చేసి అయిన వారికి అప్పనంగా పనులు అప్పగించారు. 1548 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేసేస్తానంటూ ఊరువాడ ఊదరగొట్టిన జగన్ అదనపు పనులు, అనవసరమైన ఎత్తిపోతల నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారు. అస్మదీయ సంస్థకు 3000 కోట్లకు పైగా కాంట్రాక్టులను రాసించారు. ఇలాంటి జగన్ మాయోపాయాల కారణంగానే పోలవరం పడకేసింది. ప్రాజెక్టులు కట్టకపోవటం ఒక పాపమైతే, ఉన్నవాటి నిర్వహణకు నిధులు ఇవ్వకపోవటం జగన్ ఒడిగట్టిన మరో మహాపాతకం. ప్రాజెక్టుల భద్రతతో చెలగాటమాడిన జగన్మోహన్ రెడ్డి జనజీవనాన్నే పెను ప్రమాదంలోకి నెట్టేశారు. గుడ్డెద్దు చేలో పడినట్లుగా పనిచేసిన ఆయన ప్రభుత్వ హయాంలోనే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. జగన్ జమానాలోనే పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు పోయాయి. పెంచా వరద కట్టా తెగిపోయింది. ఆఖరికి ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతులకు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ పనులకు డబ్బులివ్వని ఘనత కూడా జగందే. అలాంటి వ్యక్తి పనులన్నీ పూర్తి కాకముందే 2 వెలిగొండ్ల టన్నెండ్ల ప్రారంభ ప్రహసనాన్ని ఇటీవలే రక్తి కట్టించారు. ఇక కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చినట్లు ఆడిన దొంగ నాటకమైతే జగన్ సిగ్గుమాలిన తనానికి ఇది పరాకాష్ఠగా మిగిలిపోయింది. పోలవరంతో పాటు మొత్తం జలయజ్ఞాన్ని నిర్విఘ్నం చేయడానికి 1.31 లక్షల కోట్లు అవసరం. అందులో 4వ వంతు నిధులను కూడా జగన్ సర్కారు వెచ్చించలేదు. 2019-20 నుంచి 2023-24 మధ్యలో సాగునీటి ప్రాజెక్టులపై 32,000 కోట్లనే వెచ్చించినట్లు వైసీపీ ప్రభుత్వమే కొద్ది నెల క్రితం శాసనసభలో ప్రకటించింది. విదిల్చిన ఆ కొద్ది మొత్తంలోనూ ఎక్కువ భాగం నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలకే ఊడ్చుకుపోయింది. వెరసి పైకి ఎన్ని మాటలు చెప్పినా రైతులంటే ప్రేమ, రాష్ట్రమంటే బాధ్యత లేని జగన్ మూలంగా జలయజ్ఞం భగ్నమైంది. దాంతో కొత్త ఆయకట్టు రాకపోగా పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం రాబోయే రోజుల్లో తడిసి మోపెడు కానుంది. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఏపీకి పట్టిన గతి ఇదిగా చెప్పుకోవచ్చు.